మండలం ఏర్పాటు చేసిండు మన కేసీఆర్ మరి ఈ రకంగా సమ్మక్క సారక్క జాతరనైతే ఎంత అభివృద్ధి జరిగిందో నాటికి నేటికి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ రాష్ట్ర పండగగా వందల కోట్ల రూపాయలు ఇచ్చి అద్భుతంగా సమ్మక్క సారక్క జాతరను ఆ ప్రాంతంలో రోడ్లు తాగునీటి సౌకర్యాలు విద్యుత్ సౌకర్యం ఎంత బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు మన మంగపేటలో కూడా మన మంత్రి కేటీఆర్ గారు కష్టపడి एपी रेयान्स तिरी ईटीसी वाल पिपी ओपी ईटीसी की अग्रिमेंट जम त्वर फैक्टरी ओपन अच्छे दादापू पद वेल मंद मंगपेट प्राप्त में उपाधि जरगबोक चक्कर इला मुल अभिवृद्धि जी मन अभ्यर्थी नागज्योति गेलि मुल इंका अद्भुत अभिवृद्धि एवड़े ट्रिपा ఎవరెన్ని గ్లోబల్స్ ప్రచారం చేసినా ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్ఎస్ కేసీఆర్ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే ఉండేది కేసీఆర్ గవర్నమెంట్ మా సత్యవదక్క మీ కోసం కష్టపడి పని చేస్తా ఉంది నాగజ్యోతి కూడా గెలిస్తే ఇంకా మంచి శక్తితో ఈ ములుగు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అందువల్ల రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ములుగుల కూడా కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి నాగజ్యోతిని మీరు గెలిపించుకున్నట్లయితే మన కష్టాలు ఇంకా తీరేటువంటి అవకాశం ఉంటుంది ఇయాల బాగా ఆలోచించండి ఇయాల ఆవిడ నిజానికి సీతక్క గారి గురించి మీకు తెలుసు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఎక్కువ పనితనంలో తక్కువ ఇది నిజమా కాదా పని తక్కువ ప్రచారం ఎక్కువ నాగజ్యోతి ఉద్యమ బిడ్డ ఉద్యమ కాలంలో చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డ ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు గాని ఆవిడకి ఇంకేమీ లేదు ఒక్కటే ఆమె బాగా చదువుకున్నది విద్యావంతురాలు ప్రజాసేవ చేయాలని ఒక పట్టుదలతో ఉన్నటువంటి ఒక యువతి మరి నాగజ్యోతి అటువంటి ఆవిడకి ఇలా కేసీఆర్ గారు పిలిచి ఒక నిరుపేద అమ్మాయికి ఉద్యమాల్లో ఉన్నటువంటి బిడ్డకు ఇలా ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు మీరందరూ కష్టపడండి నాగజ్యోతిని గెలిపించండి ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదామని మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే సీతక్కకు భయం పట్టుకున్నది ఫ్రస్ట్రేషన్ లో నోరు జారుతా ఉంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటేనే అర్థమైంది ఓటమి భయం పట్టుకున్నది కనుకనే నోరు జారుతుంది కోపం ఎక్కువైపోయింది అంటే ఓడిపోతున్నామనే ముచ్చట ఆమెకు మనసును పట్టింది సరే అది వారి విజ్ఞత మనం వదిలేద్దాం మనం మాత్రం గట్టిగా మంచిగా పనిచేద్దాం ఇలా మీరందరూ కూడా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నాగజ్యోతి గెలుపు కోసం బీఆర్ఎస్ లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర మాట్లాడుతూ రైతులకు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారు అసలు కరెంట్ పైన కాంగ్రెస్ పార్టీ తప్పు మీద తప్పు చేస్తుంది పప్పులో కాలేస్తుంది వాళ్ళ కడుపులో ఉన్నది బయట పెట్టుకుంటున్నారు గతంలో అమెరికాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే రైతులకు 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు బాగుంటది అన్నాడు నోరు జారిండేమో అని మనం అనుకున్నాం మధ్యలో గాని డికే శివకుమార్ అని కర్ణాటకకి వెళ్లి వచ్చింది వచ్చి ఆయన అన్నాడు మా కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నా అన్నాడు అప్పుడే అనుకున్నాం అయిపోయిందిరా కాంగ్రెస్ పార్టీ అని మన నెత్తిన పాలు పోసిపోయింది బహుశా ఆయన ఏమనుకున్నారంటే రేవంత్ 3 అన్నాడు కదా మేము 2 గంటలు ఎక్కువిస్తాం 5 ఇస్తాం అంటే తెలంగాణ వాళ్ళు సంతోషపడతారేమో అనుకున్నట్టున్నాడు 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అంటే ఒకడన్న రైతు ఒక్కలన్న ఓటు వేస్తారా ఇది అంతా చూడు ఎంత కొండ నాలుగుకి మంది వేస్తే ఉన్న నాలుగు కూడిపోయిందట ఆ డికే శివకుమార్ వచ్చి మేము రేవంత్ 3 అన్నాడు నేను 5 ఇస్తా అంటే ఇంకా మాకు ఓట్లు వేస్తారు అనుకున్నట్టున్నాడు మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాను ఇవాళ నిన్న ఇంకా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు నిస్సిగ్గుగా ఏ ఉచిత కరెంట్ ఇచ్చింది మేమే ఏమి ఇచ్చిండు ఆయన ఉచిత కరెంటును ఉత్త కరెంట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అసలు మీరు ఉండంగా